కేసీఆర్ అంటే ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమే పేరు కాదు, కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అనే ఒక అద్భుతమైనటువంటి డెఫినేషన్ ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కదా కేసీఆర్ గారు. ఎక్సలెంట్. కే అంటే కేసీఆర్, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్స్ కదా. అది ఆయన రిజర్వాయర్లు మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అద్భుతమైన అద్భుతమైనటువంటి ఫార్మేషన్ కదా. ఈ సిచ్యువేషన్కి ఎవరు కారణం? ఆనాడు దొంగోలొచ్చే కరెంటుకు కావాలెట్లగా దూనే వ్యవసాయం ఎట్ల చేద్దు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మిత్రన్న రాసింది పాట, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలిగాయలేక రైతులు చాలా మంది పోయి రాత్రి పాములు కరిచి పొలాల దగ్గర ఉందో లేదో, నాణ్యమైన కరెంటు లేక మోటార్లో ఏలు పెట్టి కాలిపోయి విద్యుత్ శాఖకు గురై చనిపోయినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. ఇవాళ నిరంతరాయంగా 24 అవర్స్ ఇప్పుడు మా అలంపూర్ నియోజకవర్గం ఉంది, తుంగభద్ర నదికి యువతల అలంపూరు, తుంగభద్ర నదికి అవతల కర్నూలు. ఈ కాలువకి కుడి కాలువకి పక్కన యువతల తెలంగాణ రైతుల పొలాలు ఉంటాయి, యువతల ఆంధ్ర రైతుల పొలాలు ఉంటాయన్న. కరెక్ట్గా మీరు కెమెరా పెడితే ఎప్పుడైనా ట్రై చేయండి, కరెక్ట్గా అవతల 5 గంటలకు బుగ్గ ఆరిపోతుంది. యువతల కంటిన్యూగా బుగ్గ ఉంటుంది, అవతల మోటార్ ఆగిపోతుంది, యువతల మోటార్ నడుస్తూనే ఉంటుంది. రైతుకు బేఫికర్, ఇంటికాడ మోటార్ ఆన్ చేసిందంటే ఇవాళ ఆన్లైన్ మోటార్లను పెట్టుకొని గుండె మీద చేసుకొని ఏడికి పోదు కరెంటు మా గవర్నమెంట్లో. కరెక్ట్, మీరు చెప్పి కరెక్ట్. ఇంతకుముందు 4 గంటలు ఇచ్చేవాళ్ళు, ఆ 4 గంటల కోసం పరిగెత్తుకుంటా వెళ్ళి, అది కూడా నాణ్యమైన కరెంటు కాదు. ఎన్ని మోటార్లు కాలిపోయినాయి, ఎన్ని జనరేటర్లు కాలిపోయినాయి, మోటార్లు రిపేర్ చేయడానికి రైతులకు సగం అప్పుడు చేసుకోవచ్చు అన్న. కానీ ఆ రైతు కుటుంబాలు పెద్ద దిక్కే కోల్పోయారు. చాలా మంది కోల్పోయింది కదా, పంట లాస్ అయితే పారి పారక ఫస్ట్ వారిన మడి మాత్రమే ఉంటుండే, లాస్ట్ మడి దాకా నీళ్ళు కావు, లాస్ట్ మడి ఇడిచిపెడుతుండే, పెట్టుబడి వెళ్ళిపోతుండే, అప్పుల పాలవుతుండే. ఇన్ని చేసి రైతుకు కావాల్సింది, వ్యవసాయానికి కావాల్సింది మెయిన్ నీళ్లు, తద్వారా కరెంటు, పెట్టుబడి, విత్తనాలు, ఎరువులు. ఇవి మన రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అందరికీ కూడా అందిస్తున్నది. ఎరువుల కోసం ఆనాడు చెప్పులు లైన్లో పెట్టి ఎండకు నిలబడి ఎండ చూడ కొట్టి చచ్చిపోయిన రైతులు లేరాన్న? ఎరువులు అందక ఆ కాలం పరిస్థితి ఉందా? ఇవాళ సబ్సిడీలు, నకిలీ లేని విత్తనాలను కూడా అందించాలని పోటా చట్టం కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఎంత పటిష్టంగా రైతుల పక్షం ఉంది. ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి రైతు బంధు అనే ఒక పెద్ద అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకొచ్చింది. ఏటా 17,000 కోట్ల రూపాయలు నిజంగా బంధు కదా, రైతు కోసం ఆలోచించిన నాయకుడు కదా. ఇప్పటిదాకా 65,000 కోట్ల రూపాయలని అందించడం కదా, ఎకరానికి 10,000 రూపాయల చొప్పున. ఒకవేళ ఆ రైతు చనిపోతే ప్రమాదంలో ఏ కారణం చేత బీమా కూడా ఇస్తున్నాం కదా. రైతులకు ఎంత ధైర్యం ఉందన్న ఇవాళ. మాకు ఓ రైతు ఉన్నాడు, పెద్ద రైతు ఉన్నాడు మా కాడ, ఆయన ఉన్నాడు, చల్లగా ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు తి అని. ఈ ఇంత చేసిన తర్వాత వచ్చిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది, కానీ కేంద్రం కూడా కొనను. నేడ నూకలు వస్తున్నాయి, నూకలు మీరు తినండి, మిగతా మేము కామెంట్ చేస్తే కూడా మక్కలు వేసినా ఇంకేం వేసినా అవి కూడా ప్రతి గింజ తెలంగాణ ప్రభుత్వమే కొంటుంది. అది నష్టపోయినా పర్లేదు, సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగినా పర్వాలేదు, రైతులు నష్టపోకూడదు, రైతులు ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఒక ఫార్మింగ్ని క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నష్టపోయినా పర్వాలేదు, కానీ రైతుల నుంచి ఆ ధాన్యాన్ని సేకరిస్తున్నది వాళ్ళ ప్రభుత్వం.